Hello everyone, welcome to our channel. Iroju mee munduki molakettinchina menthulato gravy ni ela tayar chesukochu chupichabothunnanu. Populu pettilo unde ati mukhyamaina vastullo menthulu okatani cheppukovachchu. Mana poorvikula kalam nunchi ee naati varaku ooragayalu pachalla vaadakamlo menthulni compulsoryga manam vaadukuntamu. Alage menthulu డాండ్రఫ్ ని అరికట్టడంలో కూడా అతి ముఖ్యమైన పాత్రని వహిస్తుంది. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు మెంతులని తరచూ తీసుకుంటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మామూలుగా నానబెట్టిన మెంతుల కన్నా మొలకెత్తించిన మెంతుల్లోనే అధిక పోషకాలున్నాయని చెప్పుకోవచ్చు. డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ మెంతులు ఒక మంచి ఆహారమని చెప్పుకోవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీవైరల్ ప్రాపర్టీస్ ఉండడం వలన ఇది తరచూ తీసుకుంటూ ఉంటే జీర్ణ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ సి, ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్ కూడా ఉన్నాయి. ఏజింగ్ వల్ల వచ్చే ముడతలను అలాగే డాండ్రఫ్ని తగ్గించడమే కాకుండా హెయిర్ ఫాల్ని, డల్ హెయిర్ని అరికడుతుంది. గ్యాస్, పొట్ట ఉబ్బరం, అజీర్ణతను మెంతులు తీసుకోవడం వలన తగ్గించుకోవచ్చు. నెలసరిలో వచ్చే కడుపు నొప్పిని కూడా ఇది తరచూ తీసుకుంటూ ఉంటే తగ్గిస్తుంది. ఇక ఈ మొలకెత్తించిన మెంతులతో గ్రేవీని ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామా. మెంతుల్ని నానబెట్టుకొని ఆరబెట్టేసుకొని దాన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకున్నారంటే 1.5 డే లోపల చూస్తున్నారు కదా ఇలాగా మొలకలు వచ్చేస్తాయండి. ఇది ఒక కప్పు తీసుకోవాలి. అలాగే అంతే సమాన కొలతతో టమాటోస్, ఆనియన్ ఈ మూడు మాత్రం సమానంగా తీసుకోవాలి. అలాగే వేరుశనగపప్పు 1/4 కప్పు తీసుకోవాలండి. స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ పోసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది కాగిన తర్వాత వేరుశనగ పప్పులు ఎక్కువగా వేపుకోని అవసరం లేదు. కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. వేరుశనగపప్పుని ఎక్కువసేపు వేయించుకోకండి. కొంచెం పచ్చిగా ఉండేటప్పుడే ఆవాలు, చిటపట్లు ఆడిన తర్వాత జీరా, పచ్చెనగపప్పు కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. అన్నీ పచ్చి పచ్చిగానే, మరీ పచ్చిగా కాదండి, కొద్దిసేపు వేపుకోవాలంటే. దాని తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి. తట్టి పెట్టుకున్న గార్లిక్, తట్టి పెట్టుకున్న గార్లిక్ని వేసేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకొని మొలకెత్తిన మెంతులు 1 కప్పు. మెంతులు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్పు టమాటోస్ వేసిన తర్వాత తగినంత ఉప్పు, మిరప్పొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. వేసి ఒకసారి కలియబెట్టాలి. దాని తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి అంతా కలియబెట్టి మూత పెట్టేసుకోవాలి. టమాటోస్ వేగిన తర్వాత పసుపు, కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. షుగరు చేదుని బ్యాలెన్స్ చేస్తుంది అందుకని. దాని తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి.
అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతుల గ్రేవీ రెడీ అయిపోయిందండి. ఎక్కువ వాటర్ పోసుకొని అవసరం లేదు. ఇది సెమీ గ్రేవీ లాగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మెంతుల గ్రేవీ ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళకి చాలా మంచిది. మెంతులని మొలకెత్తించి కూర చేయడం వలన పెద్దగా చేదు ఉండదు. అలాగే వేరుశనపప్పు, పచ్చెనపప్పు, టొమాటోస్, కొంచెం షుగర్ కూడా యాడ్ చేయడం వలన చేదు బ్యాలెన్స్ అయిపోతుంది. మెంతుల రెసిపీని మా పిన్ని దగ్గర నేర్చుకున్నానండి. ఆరోగ్యాన్ని అందించే మెంతుల రెసిపీ మీకు తప్పకుండా నచ్చింటుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీని షుగర్ వ్యాధితో బాధపడుతున్న అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ. జై హింద్.